హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి నా ట్యూస్డే మార్నింగ్ బ్లాగ్ సో ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టగానే నాకు పువ్వు అనేది వచ్చింది ఇంత పెద్ద పువ్వు వచ్చిందండి అంటే నేను చాలా రోజుల తర్వాత కొబ్బరి పువ్వును అనేది చూశాను కొబ్బరికాయలో అనేది చూశాను అనమాట నాకు అదొక హ్యాపీనెస్నిచ్చేసింది అండ్ నేను మార్నింగ్ లేవగానే మామూలుగా మొబైల్ చూసుకుంటే నాకు అమ్మవారి లాక్ స్క్రీన్ ఉంటుంది అండ్ దాని తర్వాత కూడా ఎందుకో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ అమ్మవారు వచ్చింది అది నా స్టేటస్లో ఉంటుంది సో స్టేటస్లో వెంటనే షేర్ చేసేసుకున్నాను సో ఆ పాజిటివిటీని నాకు అలా కంటిన్యూ అయింది అని అనిపించింది అండ్ ఇవాళ శ్రావణ మంగళవారం కనుక ఆజ్ యూజువల్ పూజ అది చేసుకున్న నిన్న నేను శనగలవి నానబెట్టేసుకున్నాను నా ఐదు సంవత్సరాలు అయిపోయి వైజాగ్లో ఉన్నప్పుడే అయిపోయాయి అనమాట అయిపోయా కానీ నో ఉద్యాపన మాత్రం చేయలేదు చేసుకుంటాను మా పాప పెళ్ళిలో అన్నారు బట్ చూద్దాం ఎప్పుడు ఏదవుతుందో నా చేతిలో లేదు కనుక నేను ఆ ఉద్యాపన అనేది అయితే చేయలేదు ఇక్కడ దుర్గాదేవి విగ్రహాన్ని ఇత్తడిది నేను అరసవెల్లిలో తీసుకున్నానండి దాని ముందు పెట్టుకున్నాను అండ్ ఇదంతా వాళ్ళ చామంతులతోని ఇంకా గులాబులతోని మా అమ్మవారు ఇంకా దేవుడు ఇలా డెకరేట్ చేసుకున్నాను సో దీపం పెట్టే ముందే కొంతమంది పువ్వులు దీపం పెట్టాక పూజ పెట్టుకుంటారు కొంతమంది ముందే పెడతారు సో అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది అనమాట నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ప్రశాంతంగా పూజ అనేది చేసుకుంటాను లలిత సహస్రనామం శుక్రవారం పుట్ట లలిత సహస్రనామం కానివ్వండి ఇవాళ పూజ అంటే ఇలా ఏదైనా ప్రత్యేక పూజలు వచ్చినప్పుడైనా సరే అన్నీ నా చేతికి అందుబాటులో ఉన్నప్పుడే పూజ అనేది చేసుకుంటాను మళ్ళీ ఊరు అటు ఇటు జరుగుతుంటే నాకు ఎందుకు అదొక రకమైన డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది అందుకని ఫస్ట్ అన్నిటిని సెట్ చేసుకుంటాను దాని తర్వాత అక్కడ వినాయకుడిని అన్నీ పెట్టి నేను పూజ అయితే చేసేసుకున్నాను ఏం ప్రసాదం అంటూ ఏం చేయలేదు శనగలే వాయనం ఇచ్చేయాలి కనుక శనగలు పెట్టేశాను సో నా పూజ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ నా ప్రొటీన్ అనేది ఉంటుంది కదా సో ఈ పూజ ఇవాళ ఫస్ట్ పెళ్ళైన తర్వాత ఐదు సంవత్సరాలు చేస్తాం కదా ఆ ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత కూడా మనం శనగలు అనేటటువంటివి నైవేద్యం పెట్టాలి లైక్ వాయనము శనగలు నైవేద్యం పెట్టాలి ఇక్కడ నేను లలిత సహస్రనామని చదువుతున్నాను అంటే మంగళవారాలు తర్వాత శుక్రవారాలు ఉంటాయి చేసుకుంటాను చదువుకుంటాను దాని తర్వాత మంగళవారం యాక్చువల్గా అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడానికి వెళ్ళాలి స్టార్ట్ చేస్తాను అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చాను స్టార్ట్ చేయాలి మళ్ళీని అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పొట్లకాయ వదిలేసుకున్నాను అందుకని నేను లైఫ్లో ఎప్పుడు పొట్లకాయ ముట్టుకోను కట్ చేయను తినను అందుకని మొన్న నేను వెళ్ళినప్పుడు కూడా పొట్లకాయ అనేటటువంటిది నేను ముట్టుకోలేదు జస్ట్ దూరం నుంచి మాత్రమే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిక్స్ అవి తీసుకున్నాను అనమాట ఎందుకో తెలియదు అది వదులుకున్నాక నాకు ఒక పాజిటివ్ థింగ్ అని అయ్యింది నా లైఫ్లో అది మైతలీ కనిసిపోవడం అది అయిందని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట అందుకనేసి కంప్లీట్గా లాంగ్ వదిలేసుకున్నాను ఇంకా కొన్ని మొక్కులు ఉన్నాయండి మైతలివి కూడా బట్ అవి లోకల్లోనే ఉన్నాయి హైదరాబాద్లోనే ఉన్నాయి కానీ అవ్వట్లేదు సో వెళ్ళాలి అవి ట్యూస్డేసే వెళ్ళాలి అదొక సెంటిమెంట్ అనమాట దాని తర్వాత మేము ఇది ముందు రోజు అనమాట సండేది ఇది ట్యూస్డేది సో మేము డ్రైవింగ్ క్లాసెస్కి వెళ్ళాము డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాను నేను నేను డ్రైవింగ్ అనేది అనేసి నాకు కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే పిచ్చ పిచ్చ ఇష్టం అనమాట ఎప్పటి నుంచో అంటే నా కళ కార్ డ్రైవింగ్ నేర్చుకొని నేను కార్ డ్రైవ్ చేయాలి అనేటటువంటిది సో ఈ కాంక్రీట్ సిటీలో ఎన్ని బిల్డింగ్స్ వచ్చేసాయి నా చుట్టూ ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఉన్నాయి అనేటటువంటిది ఈ రోజు ఈ టైంలో బయటికి వెళ్ళేసరికి తెలిసిందండి ఎండ కూడా బీభత్సంగా ఉంది అని తక్కువ లేదు సో ఈ సండే మధ్యాహ్నం మధ్యాహ్నం నేను వెళ్ళి వాళ్ళని కనుక్కోవడము అవన్నీ అయ్యాయి బట్ మాకు మధ్యలో చిన్న బ్రేక్ వస్తుంది అంటే చిన్న గ్యాప్ వస్తుంది అన్నమాట వన్ వీక్ గ్యాప్ వస్తుంది అందుకని నేను అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే అడ్డు వస్తున్నదో అడ్డు అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పేసి అన్నాము ఇద్దరం నేను మా హస్బెండ్ ఇద్దరం నేర్చుకుంటున్నాము ఆయనకి కూడా ఫస్ట్ బేసిక్ నుంచే నేర్చుకోవాలి నాకు కూడా బేసిక్ నుంచే నేర్చుకోవాలి నాకు ఈవెన్ టూ వీలర్ రాదు సైకిల్ రాదు కనుక నాకు ఇంకా కొంచెం బుర్ర ఎక్కువ పెట్టాల్సి వస్తుంది అనమాట అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారా ఇది అల్లు స్టూడియోస్ అండి మాకు దగ్గరలోనే ఉంటుంది సో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు ఇంకా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అవ్వలేదు అన్నమాట సో అల్లు స్టూడియోస్ అనేసి ఉంటుంది చిన్న క్లిప్ లాంటిది తీసాను ఇక్కడ సో ఇది చూసారు కదా ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్స్ బాబోయ్ అనిపించింది నాకు ఒక్క నిమిషానికైతేను అండ్ అలాగే షాపింగ్ మాల్స్ అలాగే ఫుడ్కి సంబంధించిన రెస్టారెంట్స్ లేకపోతే కేఎఫ్సీలు హెచ్ఎఫ్సీలు ఇలాగ రకరకాలుగా ఐస్ క్రీమ్స్ ఇంకా జిమ్స్ లెక్కలేనన్నీ పెరిగిపోయాయండి మేము ఇక్కడికి వచ్చినప్పుడైతే ఇవి ఏమి ఎంత పెద్దగా ఏం లేదు బట్ ఇప్పుడు టోటల్ టోటల్గా కన్వర్ట్ అయిపోయింది అసలు చేంజ్ అయిపోయిందని చెప్పాలి ఎక్కడ ఎక్కడ చూసిన కార్లు బిల్డింగ్లు నాకైతే అవే కనిపించాయి ఇంక ఇంక కనిపించలేదు చూడండి ఇక్కడ నుంచి పెద్ద పెద్దగా ఆఫీస్ స్పేసెస్ అనేసి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు బట్ ఇప్పుడు ఆఫీస్ స్పేసెస్ తీసుకోవడానికి కూడా ఎవరు రారు కదా ముందుకి అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేయడం వల్ల ఆఫీస్ స్పేసెస్ కూడా బిల్డింగ్స్ కూడా చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి సో ఇది వచ్చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సారీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ది మారుతి వాళ్ళది వరుణ్ మోడస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అక్కడ జాయిన్ అవుతున్నాం సో వాళ్ళు మాకేం ఎలా నేర్పిస్తారు కోర్స్ డీటెయిల్స్ ఏంటి అనేటటువంటివి నేను మీకు స్టార్ట్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ ఫీ డీటెయిల్స్ అవి ఎంతవరకు ఉంటాయి ఎన్ని డేస్ నేర్పిస్తారు ఎలా ఆ షెడ్యూల్ అనేటటువంటిదంతా మీతో షేర్ చేసుకుంటాను ప్రజెంట్ అయితే వాళ్ళు నాకు షెడ్యూల్ చెప్పారు కానీ ఇంకా ఫీజు దగ్గర మాకు సెట్ అవ్వలేదు వ్యాక్సిన్ వేయించు టూ డోసెస్ వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి ఆఫర్ ఉందండి సో ఆ ఆఫర్ ఏంటంటే థౌసండ్ రూపీస్ ఏదో తగ్గుతుంది అండ్ వ్యాక్సిన్ వేయించుకొని వాళ్ళకైతే అది వరుణ్ వాళ్ళు అది మారుతి వాళ్ళు ఇస్తున్నటువంటి ఆఫర్ అని చెప్పి చెప్పారు ఇలా కొన్ని కొన్ని మాత్రమే చెప్పారు అండ్ ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయాము ఇదే మారుతి షోరూమ్ అనమాట ఇక్కడే నేర్పిస్తారు మనకి ఆన్ రోడ్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది స్టిమ్యులేషన్ ఫైవ్ డేస్ ఉంటుంది ఒకరోజు థియరీ క్లాస్ ఉంటుంది నాకు ఇది బాగా గుర్తుందనమాట బట్ అవి ఏంటి ఎలాగా అనేటటువంటిది నేను మీకు జాయిన్ అయ్యాక నేను చెప్తాను ఇది వచ్చేసి మనకి స్టిమ్యులేషన్ అంటే కార్ లాగా అనిపించేటటువంటి ఒక యంత్రం మనము ఇప్పుడు మా హస్బెండ్ ఇక్కడ చేస్తున్నారు అంటే దాని మీద కూర్చొని ఆయన డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది చుట్టూ ల్యాప్టాప్స్ ఉంటాయి ఆ ల్యాప్టాప్స్లో మనకి క్లియర్గా ఎక్కడ ఏంటి అనేటటువంటివన్నీ అందులో వాయిస్గా ఇవ్వడము కొంచెం ముందుకు వెళ్ళడము ఎక్కడ ఆపాలి ఎక్కడ ఏంటి అనేటటువంటి గేర్లు ఏంటి అండ్ యాక్సిలేటర్ ఏంటి బ్రేక్ ఏంటి వాళ్ళన్నీ ఆయన ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన కూర్చున్నప్పుడు తర్వాత ఆయన కూర్ ఆయన సీట్లోకి కా ఆ సీట్లోకి వెళ్ళి కొంచెం ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ నేను కొంచెం పాపం చూసుకోవడం దూరంగా ఉండడం వల్ల నాకు పూర్తిగా అర్థం అవ్వలేదు అండ్ ట్రైనింగ్ అప్పుడు కూడా ఇద్దరం వేర్వేరుగా ఉంటాం సెషన్స్ వేర్వేరుగా ఉంటాయి వన్ అవర్ అయిన తర్వాత నాది వన్ అవర్ సో అవి స్లాట్స్ టైప్లో ఉంటాయండి నాది ఒక వన్ అవర్ ఉంటే ఆయనది ఒక వన్ అవర్ ఉంటుంది సో అండ్ అస్ దాని తర్వాత ఎల్ఆర్ లైన్ లెర్నింగ్ లైసెన్స్ అలాంటివి కూడా మనము విడిగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవాలి అవన్నీ చెప్పారనమాట డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు చాలాసేపే ఉన్నాము అక్కడ మళ్ళీ అంటే మేము అక్కడ నుంచి వా మారుతి షోరూమ్ నుంచి నానకరామ్ కూడా వచ్చే రూట్లో చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అయితే అవుతున్నాయి నిజంగా ఇవన్నీ ఫుల్ అవుతాయా అనే డౌట్ నాకు అక్కడ నుంచి వస్తున్నప్పుడు అనిపించింది అనమాట నిజంగా చెప్తున్నాను ఒక్కొక్క బిల్డింగ్కి పదహార సంతస్తులు ఉన్నాయి అండ్ పదహార సంతస్తులు వైపు మాత్రమే ఒక మొత్తానికి అందులో పదివైపులు ఉన్నాయనుకోండి పది పదహారు నుంచి మించి పదహారు వందల ఫ్లాట్లు ఉంటాయి ఇన్ని ఫ్లాట్స్ ఈ టైంలో ఎవరైనా బుక్ చేసుకుంటాడంటే ఎవరైనా తీసుకునేటటువంటి స్టేజ్లో ఉన్నారా అని అనిపించింది మరి తెలీదు ఏం జరుగుతుందో ఇక్కడ అనేసి అండ్ బిల్డింగ్స్ కూడా అంతే ఫాస్ట్గా అంతే పెద్ద పెద్దగా పెరిగిపోతున్నాయి చెప్తున్నాను కదా నేను వచ్చిన కొత్తలు అంటే ఈ ఏరియాకి నేను వచ్చిన కొత్తలకి ఇప్పటికైతే అసలు ఇక్కడ పోలిక పొంతన ఎటువంటిది లేదనమాట దాని తర్వాత మేము ఇక్కడ ఒక న్యూ రోడ్ వేశారు ఇక్కడ ఒక న్యూ రోడ్ లాంటిది వేశారనమాట సో ఆ రోడ్ని ఎక్కడ వరకు వెళ్తుంది అనేటటువంటిది చూసాము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నానక్రామ్ కూడా వచ్చింది ఈ రోడ్ వచ్చేసి సో ఇది ఆ వే అండ్ మనకి ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు వెస్టర్న్ డెవలపర్స్ వాళ్ళ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ బిల్డింగ్స్ అవి ఉంటాయి ఎగ్జాక్ట్గా మనము మై హోమ్ దగ్గరికి వస్తున్నాం అనమాట సో ఇదండి ఇవాళ బ్లాగ్ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా కొంచెం బోరింగ్గా కూడా ఉంది నాకు అర్థమైంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్త సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ